విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమానం పంచాయతీలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణతో పాటు పార్టీ కార్యాలయాన్ని భీమునిపట్నం టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో భరత్ మాట్లాడారు. ఎంపీపీ స్వగ్రామంలో బెదిరింపులు, రాళ్లు, గ్రావెల్ దందాలు జరగడం పాలకపక్షం అవినీతికి తారకణాలు అన్నారు. అవినీతి హద్దు మీరితే గుణపాఠం తప్పదన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో పాలకపక్షానికి గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు. మహిళలు పెద్ద ఎత్తున సాదరంగా నవ్వుతూ ఆహ్వానించడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. గ్రామంలో బహిరంగ సభ తెదేపా కార్యకర్తలు నాయకులకు నూతన ఉత్సాహం కలిగించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామం పసుపు మయంతో నిండాలని ఆకాంక్షించారు. అక్కడ మనకి అసెంబ్లీలో కౌన్సిల్లో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో మీరందరూ టీవీలో చూస్తున్నారు. ఇంకా భువనేశ్వరి గారి మీద కూడా వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసి చంద్రబాబు గారిని కన్నీళ్ళు వచ్చేటట్టు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కారణం ఏంటి అంటే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళలో 4 ముఖ్యమంత్రులు మార్చేశారు. అసలు ఇక్కడ రాష్ట్రానికి అసలు గుర్తింపు లేదు, తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం లేదు అనే ఒక తపనతో మన ఆత్మగౌరవం కోసం మనం పార్టీ పెట్టుకోవాలని అప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న దుర్మార్గ పాలనలో మళ్ళీ మన ఆత్మగౌరవం కోసం మనందరం పోరాడాలి. కాబట్టి మనం ఆ స్ఫూర్తితో మన రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తయారు చేయాలి అంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి లేకపోతే ఇక్కడ మీ యువతకి ఉద్యోగాలు ఉండవు. అందరు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ ప్రాంత అభివృద్ధి లేకపోతే ఇక్కడ మనం శాశ్వతంగా బానిసలుగా జీవితం మీకు కావాలా? జీవితం మీకు వద్దు. ఇవాళ మీరు అనక్కర్లేదు, మీరు ఆలోచించుకోండి మీకు ఎలాంటి జీవితం కావాలి. ఈ రాష్ట్రం మొత్తం వ్యాపారం కంపెనీ అన్ని కూడా బ్రాంచీ వ్యాపారం అంతా కూడా జనమోడ కంపెనీలే. అవి సాగిన కాదు మాజీ పరిస్థితి మొదలు మనకి మరి ఇసుక వ్యాపారం పక్క సిమెంట్ వ్యాపారం ఈ రాష్ట్రాన్ని వ్యాపారం చేసుకునే విధంగా ఉన్నారు తప్ప ఆయన పెద్ద సంక్షేమం చేసే పరిస్థితి లేదు. మీ అందరూ గమనించాలి. ఎందుకంటే రానున్న కాలంలో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మీ పిల్లలన్నా ఈ రాష్ట్రానికి మరి ముందు చూపుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఉంది కాబట్టి మీ అందరూ కూడా రానున్న రోజుల్లో అటువంటి నాయకుని ఎన్నుకుంటే మనందరి పరిస్థితి బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి రానున్న రాజ్యంలో ఇటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు చాలా సోదరులు చెప్పి తమ్ముడు వాళ్ళు శివ వాళ్ళందరూ మద్యపాన నిషేధం చేశాడు. ఈ విద్యార్థులకి ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. నమ్మి వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఓట్లు వేసిన దేని ఉద్యోగం ఇచ్చారమ్మా? చదువుకున్నాడు 500 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం. ఆ తండ్రి ఏం చదువుకోవాలి, కూలి పనికి వెళ్తే రోజు 600 రూపాయలు సంపాదిస్తున్నాడు, నెలకి 18 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ చదువుకున్నాడు 500 రూపాయలు వాళ్ళ ఉద్యోగం అంటే యువతను కూడా నిర్వీర్యం చేశాడు. మరి నిన్న ఇంకో విషయం ఏదో గమనించాలి. ఎవరైనా పండుగ వస్తే పండుగకానికి ఏమిస్తారు? అల్లుడు వెళ్ళినా పిల్లలు అయినా తల్లి అయినా ఎవరైనా వెళ్తే 100 రూపాయలు 1000 రూపాయలు అది స్తోమత పెట్టి కానికలు ఇస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఉగాది వస్తే కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్రంలో ఇటువంటి పాలన జరుగుతుంది. ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ వీళ్ళకి అవసరం లే. కేవలం ప్రజలు అనుకున్నారంటే మిమ్మల్ని రాజశేఖర్ గారు నాయకుడే కదా, ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టాడు, ఆయన 2 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఎన్టీ రామారావు గారి కంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే, ఆ నాన్న కంటే బాగా రాజన్న బాబు తీసుకుని వస్తున్నామని ఓట్లు వేస్తే ఈరోజు